అండి. సో ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకమ్మడి దాడి చేశారు అని చెప్తున్నాను కదా. మూడు ఆయన ముఖ్యంగా ఇది ముందు చెప్పాల్సింది, నేను పొరపాటుగా నేను చివరి చెప్పాను చెప్తున్నాను, ఇది ముందు వీడియోగా నేను వేస్తాను. వెస్ట్ గోదావరి డిస్టిక్లో అదేదో ఊరిలో కొంతమంది మనుషులు తాగి చచ్చిపోయారు అని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఏదో సభ పెట్టాడు. ఆయన అక్కడ మనుషుల్ని కొంత గ్యాదర్ చేశాడు. ఆయన బాగుంది, ప్రతిపక్ష నాయకుడు గవర్నమెంట్ కనుక సరిగా చేయకపోతుంటే తప్పకుండా నిలదీ కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన విషయం అది. అందులో చిన్నపిల్లాడు తనకంటే వయసులో చిన్నవాడైతే చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయనకి. ఇట్లా కాదు బాబు, అలాగూ అలా కాదు బాబు, ఇలాగూ అని చెప్పచ్చు. వెళ్ళాడు, నానా తిట్లు తిట్టిపోశాడు ఆయన గవర్నమెంట్ని. వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకి ఆదుకుంటాను అని చెప్పాడు. మరి ఇంతకుముందు చాలా బాగా మరి గోదావరి పుష్కరాల టైంలో ఆదుకుంటే 30 కుటుంబాలని చాలా బాగు 30 మంది చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటే బాగా కోటి కోటి రూపాయలతో ఆదుకుంటానని చెప్పాడు ఆయన నిన్న. మరి వాళ్ళకు కూడా 2 లక్షలో 3 లక్షలో ఇచ్చి వదిలించేసేసుకున్నాడు ఆ గొడవని అంతటితో. సో కాబట్టి నేను ఆదుకుంటానని చెప్పటమే కాకుండా ఇంకోటి ఏం చేశాడంటే, ఆయనకి అలవాటైన విషయం, ఆయన ఫేవరెట్ విషయం ఏంటంటే జోలే పట్టుకోవటం. మీకోసం నేను జోలే పట్టుకుంటాను, అడుక్కుని బెగ్ చేసి నేను మీకు ఇస్తాను డబ్బులని మొత్తానికి మొదలుపెట్టాడు. మరి అమరావతి విషయంలో కూడా భిక్షాటన, ఈ వీళ్ళు ఎప్పుడు కూడాను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఈ భిక్షాటన చేయటం చక్కటి అలవాటు అనమాట వాళ్ళకి. బాగా ఈ వాళ్ళు బాగా గమనించిన విషయం ఏంటంటే, జనాల దగ్గర ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఎవరు తీసుకోలేము, కొంచెం కనుక తిరుపతి హుండీలో వస్తుంది కదా అట్లా కొంచెం ఇది చాలా బాగా గమనించారు వాళ్ళు. ఇప్పుడు అట్లాగ కనుక మనం తీసుకుంటే ఒక పెద్ద మొత్తంగా ఏర్పడుతుంది, దాన్ని ఎట్లాగూ ఖర్చు చేయాలనేది తర్వాత ఆలోచిద్దాము. ఆ పర్పస్ దేనికైతే, ఏ పర్పస్కి అయితే మనం భిక్షాటం చేసామో ఆ పర్పస్ కోసం ఏదో నామమాత్రంగా ఇస్తుందాం, మిగిలింది మనం ఏదో పార్టీకి పరంగా ఖర్చు చేద్దాం అనేది ఏదో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాబు గారికి మరి చాలామందికి సంతోష పెట్టాలి, పొజిషన్లో ఉన్నారు ఆయన, పదవిలో లేడు ఆయన, పదవిలో మరి పదవి నుంచి మరి జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే ఎంతోమందిని తన కలుపుకోవాలి. ఆ కలుపుకునే విషయంలో తనకి ముఖ్యంగా తనకి ఫేవరబుల్గా ఉండటానికని ఎంతోమంది అనేక రకాలైన వాళ్ళకి మంచి చేయాల్సి వస్తుంది. ఆ మంచి చేయాల్సిన ప్రాసెస్లో ఏంటంటే డబ్బులు చాలా అవసరం వస్తాయి, ఎందుకంటే పెద్దవాళ్ళని వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, పెద్దవాళ్ళని కొంత సొసైటీలో పెద్ద తలలుగా ఉన్న మనుషులని వాళ్ళ హెల్ప్ తీసుకోవాలంటే తప్పకుండా బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి. మరి సొంత డబ్బులు సొంత మన హెరిటేజ్ నుంచి అయితే బయట తీయలేం కదా, అందుకని ఏది డబ్బులు కావాలన్నా ఇట్లా భిక్షాటన చేస్తే బాగుంటుంది. మొన్న గనక న్యాయస్థానం నుంచి దేవస్థానం ఏదో అని అప్పుడు కూడా 100 కోట్ల దాకా చేశారు అని విన్నాం మనం, చూసాం. కాబట్టి వీళ్ళకి అలవోకగా చేసే ఇదంతా ఏంటంటే ముందు మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు నటుడుగా ఉన్నప్పుడు, ఏవో వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆయన చేసిన దాఖలాలు ఉన్నాయి కొన్ని, అవి చూసి ఆయన మంచి పనికి ఏదో చేశాడు, ఏదో మంచి దానికి. ఈయన కూడా మంచి పనికే చేస్తున్నాడు మరి, ఎందుకంటే 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఆయన, మరి భిక్షాటం చేశాడు. మరి అన్నమాట ఎంతవరకు నిలబెట్టుకుంటారు నిజమే. మరి వాళ్ళు ఏదో వాళ్ళ న్యాచురల్ డెత్లలో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు పోయారు మర్రో అని గవర్నమెంటు లెక్కలతో సహా చూపిస్తుంటే వీళ్ళు వినకుండా ఆగం చేస్తూ భిక్షాటన అంటే ఏదో మొత్తానికి కాదు కాదని చెప్పి వెళ్ళాలి, అక్కడ 10 మందిని పోగేయాలి, అక్కడ భిక్షాటన చేసేసి ఆ డబ్బులు చేసుకోవాలి. ఇట్లా డబ్బులు ఎంతమంది ఇచ్చారో కూడా నిన్న అక్కడ బాబుగారే మైక్లో చెప్పటం అందరం చూసాం. సో ఇట్లాగూ ఈ ముగ్గురు ఒకవైపు అనిలు ఒక ఆయన బ్రదర్ అనిలు, ఒకవైపు జనసేన నాయకుడు, ఒకవైపున బాబు గారు. ముఖ్యంగా అనిలు జనసేన నాయకుల నుంచి
వచ్చిన విషయం ఏంటంటే, ఒక అది యాదృచ్ఛికమవచ్చు ఏంటో కావచ్చు, గమనిస్తే గనక దేవాదాయ శాఖలో లొసుగుల గురించి మాట్లాడారు వీళ్ళిద్దరు. మరి వీళ్ళని వెనక నుంచి ఆడించింది ఎవరు, వీళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరో మనకు అర్థమైపోతుంది, మీరు కూడా గమనించండి, నేనేం చెప్పను. సో దేవాదాయ శాఖలోట ఏవో చాలా గుజరాత్లో ఉన్న ఒక చక్కటి అరేంజ్మెంటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదుట, అనిల్ బ్రదర్ అనిల్ చెప్తున్నాడు, అందుకని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తాడట ఆయన. మళ్ళీ జనసేన నుంచి కూడా ఇలాంటిదే దేవాదాయ శాఖ నుంచే కొన్ని విమర్శలు వచ్చినాయి, కొన్ని లొసుకులు అది ఉన్నట్టుగాను. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, ఇవి పెద్ద ఏదో జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఏది జరిగినా ఏం లేనా, జనాలు ఉన్నప్పుడు జనాలు ఎవరు కావాలనుకుంటారో వాళ్ళనే ఎన్నుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అసలు అంటే వీళ్ళకి టైం పాస్, వీళ్ళకి ఏదో ఇప్పుడు హీరో గారికి ఏదో కొంత టైం వచ్చిన టైం ఫ్రీ టైం ఉండి ఉంటుంది, అందుకని సరదాగా తన అభిమానులందరినీ పోగేసుకుని శుభ్రంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్క చిన్న చిన్న పిల్లలు, ముద్దుగా చిన్న పిల్లలు వాళ్ళే చక్క ఎక్కువ మంది ఉన్నారు. అదేమి రాజకీయ సభగాలు ఏం లేదు, అదేదో ఒక సినిమాకి సంబంధించిన సభలాగా ఉంది. బాగుంది, ఆయన బాగా చేసుకున్నాడు. ఆయన మా అన్నయ్య కూడా చాలా అండదండలతో ఉన్నాడు ఆయనకి, బాగుంది ఓకే. బ్రదర్ ఇటువైపున ఆయన కూడా ఏదో కొంచెం ఖాళీగా ఉన్నట్టున్నాడు, అటువైపు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయి ఏదో మాట్లాడాడు. బీసీలు ఉన్నాని అదే నేను వంక పెట్టుకుని ఏదో మాట్లాడాడు, కానీ ఆయన ఇంకా రాటు తేలినట్టుగా లేడు ఆయన రాజకీయాల్లో. అందుకని ఏదో కొన్ని విషయాల్లో నవ్వొచ్చేలాగా మాట్లాడాడు. ఆయన నవ్వొచ్చేలాగా మాట్లాడలేదు, చూసేవాళ్ళకి నవ్వొచ్చేలాగా మాట్లాడాడు, అది వేరే విషయం. బాబు గారు అయితే రాజకీయాల్లో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కాబట్టి అబ్బో అసలు ఆయన మామూలు ఆయనలా మాట్లాడతాడు. ఆయన అసలు ఆయన మాట్లాడితే అసలు మామూలుగా ఉంటుంది, అందుకని అది ఆయన మాటలు మనం చెప్పక్కర్లేదు, అవసరం లేదు మనం ఆయన ఎట్లా మాట్లాడాడు అన్నది. సో ఇవన్నీ మూకమ్మడిగా ముగ్గురు చక్కగా బాగా దాడి చేశారు. అది వాళ్ళు చాలా వాళ్ళకి ఈ ఆనందాన్ని ఇచ్చే విషయం ఆనందపడ్డారు కూడా. వాళ్ళతో పాటు ఛానల్స్ వాళ్ళు కూడా చక్కగా ఆనందపడ్డారు, దాన్ని ప్రసారణ చేసి చాలా బ్రాడ్కాస్టింగ్ చేసి అంతాను చూసేవాళ్ళు అలవాటుగా ఆ ఛానల్స్ని చూసేవాళ్ళు కూడా ఆనందపడ్డారు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.